2023లో టాలీవుడ్కు సలార్ తప్పిస్తే పెద్దగా పాన్ ఇండియా హిట్స్ లేవు. ఇక మహేష్, బన్నీ, చెర్రీ, తారక్ ఇలా ఈ హీరోలు ఈ ఏడాదికి హ్యాండ్ ఇవ్వడంతో సినిమాల సందడి కూడా తగ్గింది. చిరు అండ్ కోనే అంతో ఇంతో టాలీవుడ్ బాక్సాఫీస్ను కాపాడారు. సో మరి ఈ ఏడాది బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమాలెన్ని, వాటి సందడి ఎంత? వాల్తీరు వీరయ్యతో 2023ని గ్రాండ్ గా మొదలుపెట్టిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి. కానీ తర్వాత భోలా శంకర్ మాత్రం తనకి కలిసి రాలేదు. అయితే 2023ని మాత్రం గ్రాండ్ గా మొదలుపెట్టడంతో చిరుతో పాటు వీరసింహారెడ్డిగా మరో స్టార్ నటసింహం తోడయ్యాడు. ఇలా మొదలైన ఈ ఏడాది ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఇలాంటి హిట్లు ప్రతి నెల మాత్రం కనిపించలేదు. టాలీవుడ్ లో ఈ ఏడాది హిట్స్ విషయానికి వస్తే వీరసింహారెడ్డిగా బాలయ్య సగం సందడి చేసి చివరిలో భగవంత్ కేసరిగా హిట్ మెట్టెక్కితే చిరు మాత్రం రివర్స్ రూట్ లో వెళ్లాడు. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని హిట్ తో మొదలు పెట్టి భోలాశంకర్ ఫ్లాప్ తో ఢీలా పడ్డాడు. బాలయ్య విషయానికి వస్తే భగవంత్ కేసరి మాత్రం ఈ ఏడాది 100 కోట్లు రాబట్టిన సినిమాల లిస్టు లో చేరిన మూవీ. వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి ఇలా పెద్ద హీరోల్లో ఈ ఇద్దరు సెంచరీలు కొట్టిన సీనియర్లు. ఇలాంటి మరో 3-4 సెంచరీలు మీడియం రేంజ్ లేదంటే యంగ్ హీరోల్లో టాప్ స్టార్స్ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి 1000 వాలాగా వచ్చిన మూవీ సలార్. ఈ మూవీ వచ్చిరాగానే 165 కోట్లు రాబట్టింది. ప్రతిరోజు 50 కోట్లకు పైనే రాబడుతోంది. అందుకే నెలలోపే 1000 కోట్లు రాబడుతుందనేంతగా దూకుడు కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మేకింగ్, ప్రభాస్ అండ్ కో పర్ఫార్మెన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. ప్రభాస్ కి కూడా ఈ ఏడాది సలార్ లాంటి హిట్ తో పాటు ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ ఉంది. విచిత్రం ఏంటంటే సలార్ కంటే ఆదిపురుష్ ఓపెనింగ్స్ ఎక్కువ, కాకపోతే వసూళ్ల పరంగా సలార్ జోరు పెరిగింది. ఆదిపురుష్ వల్ల జరిగిన డామేజ్ సలార్ తో కవర్ అయినట్టే కనిపిస్తోంది. పవర్ స్టార్ సాయి తేజ్ కలిసి చేసిన మూవీ బ్రో. ఈ సినిమా థియేటర్స్ లో సోసోగా ఆడినా ఓటీటీలో మాత్రం వరల్డ్ వైడ్ గా టాప్ ప్లేస్ ని దక్కించుకుంది. సౌత్ ఏషియాలో చాలా దేశాల్లో ఇది టాప్ 10లో నంబర్ 1 స్థానం దక్కించుకుంది. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి కూడా ఈ ఏడాది హిట్స్ లిస్ట్ లో చేరింది. టాక్ బాగున్నా వసూళ్ల వరద పరంగా చూస్తే ఇది హిట్ అనుకోవాల్సి వస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు థియేట్రికల్ బిజినెస్ చూసినా ఈ సినిమా లాభాలే తెచ్చిపెట్టింది.